మంచిర్యాల జిల్లాలో పెద్ద మండలమైన మందమర్రి సుమారు 70,000కు పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఊరికే గొప్ప పేరు అనే రీతిలో పట్టణ కేంద్రమైన మందమర్రి బస్టాండ్లో పల్లె వెలుగు బస్సుల రాకను కూడా నోచుకొని పల్లె సీమను తలపిస్తుంది. పట్టణం నుండి ఒడ్డున పక్కన ప్రణాళికలతో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన బస్టాండ్ బస్సులో ఎరగని పల్లె సీమల తరహాలో ఏళ్ల తరబడి బస్సుల రాకను నోచుకోక ప్రయాణికులు లేని ప్రయాణ ప్రాంగణంగా మారింది. ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల వివక్షత తోడై పట్టణ కేంద్రానికి దిష్టి బొమ్మగా మారింది. 1993 సంవత్సరంలో 15,50,000 వ్యయంతో ఆనాటి ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభమైన ప్రయాణ ప్రాంగణం నిర్మితమై నిర్లక్ష్యానికి గురైంది. ఏళ్ల తరబడి బస్సుల రాకపోకలు నిలిచేసరికి అధికారుల వివక్షకు బస్టాండ్ బూత్ బంగ్లాగా మారింది. మూర్ఛ రోగికి మెడలో బిల్ల వేసినట్టుగా ఊరిలో ఒక బస్టాండ్ నిర్మించి నిర్లక్ష్యానికి గురి చేసి బంజారా దొడ్డిగా పట్టింపు లేని ప్రజా ప్రతినిధులు మార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవుల ఆరాటమే తప్ప ప్రజా సంక్షేమం పట్టని నాయకులు నిర్లక్ష్యానికి నిలువు సాక్ష్యంగా మందమర్రి బస్టాండ్ నిలిచిందని పట్టణ ప్రజలు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.